తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా 23 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితా ఖరారు చేసింది। ఈ 40లో ఏ రకమైన వివాదాలు లేవు। దీనికి దాదాపుగా ఎన్నికల కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్టే। మురళీధరన్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వస్తున్న స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేయటం లాంఛనమే। స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత ఢిల్లీ హైకమాండ్కి వెళ్తుంది। ఢిల్లీ హైకమాండ్ కూడా ఈ 40 మందికి ఏవి మార్పులు చేర్పులు లేకుండా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది। ఏదైనా మారితే 40లో ఒక్కటి మారచ్చు, రెండు మారచ్చు, అది కూడా అవకాశం లేదు। ఈ మొదటి జాబితా 40లో మొదటి పేరు సంగారెడ్డి జగ్గారెడ్డి, రెండు ఆందోల్ दामोदर राज नरसिंह, मूडु जहीराबाद डॉक्टर ए चंद्रशेखर, नालुगु नर्सापूर गाली अनिल कुमार, ऐदु निर्मल श्रीहरि राव, आरु मंचिर्याल प्रेम सागर राव, ఏడు జుక్కల్ గంగారాం, ఎనిమిది కామారెడ్డి షబ్బీర్ అలీ। షబ్బీర్ అలీ కేసీఆర్పై తలపడనున్నాడు। తొమ్మిది వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్, 10 ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, 11 పరిగి టి రామమోహన రెడ్డి, 12 మధిర బట్టి విక్రమార్క, 13 భద్రాచలం పోదెం వీరయ్య, 14 కొత్తగూడెం పొంగులేటి శ్రీనివాసరెడ్డి। ఇంకా కూడా కొద్దిగా అనిశ్చితి ఉంది। పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంలో పోటీ చేస్తాడా, ఖమ్మంలో పోటీ చేస్తాడనే కొద్ది అనిశ్చితి ఉంది। 99% కొత్తగూడెం నుంచే పోటీ చేసే అవకాశం ఉంది। 15 మంతని శ్రీధర్ బాబు, 16 వేములవాడ ఆది శ్రీనివాస్, 17 జగిత్యాల జీవన్ రెడ్డి, 18 హుజూరాబాద్। ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున డిపాజిట్ కోల్పోయిన రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మళ్ళీ పోటీలో బరిలో ఉన్నాడు బల్మూరు వెంకట్। 19 చొప్పదండి మేడిపల్లి సత్యం, 20 మానకొండూరు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 21 రామగుండం రాజ్ ఠాకూర్, 22 పెద్దపల్లి విజయ రమణారావు, 23 ధర్మపురి లక్ష్మణ్ కుమార్, 24 కోరుట్ల జువ్వాడి నరసింగరావు, 25 నాంపల్లి ఫిరోజ్ ఖాన్, 26 జూబ్లీ హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి। ఇక్కడ అజరుద్దీన్ కూడా దరఖాస్తు పెట్టాడు, ప్రయత్నం చేశాడు। అజరుద్దీన్కి సీటు లభించే అవకాశం లేదు। 27 నర్సంపేట దొంతు మాధవరెడ్డి, 28 వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ, 29 ములుగు సీతక్క, 30 భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు, 31 నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 32 హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, 33 కోదాడ उत्तम पद्मावती रेड्डी ఈమె उत्तम कुमार रेड्डी सतीमणि 34 ఆలేరు బీర్ల ఐలయ్య 35 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు 36 కల్వకుర్తి వంశీ చందర్ రెడ్డి 37 అచ్చంపేట వంశీ కృష్ణ 38 షాద్ నగర్ ఈర్లపల్లి శంకర్ 39 కొడంగల్ రేవంత్ రెడ్డి 40 అలంపూర్ సంపత్ కుమార్ ఈ 40 జాబితాని త్వరలో ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి ఆమోద ముద్ర వేసి మొదటి జాబితాలో 40 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇవి కాక 32 నియోజకవర్గాలతో రెండవ జాబితా తయారు చేశారు. రెండవ జాబితా దాంట్లో అభ్యర్థులు ఒకరికంటే ఎక్కువ ఇద్దరు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. అక్కడ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం లేదు. తదుపరి స్క్రీనింగ్ కమిటీ కొంత హోంవర్క్ కొంచెం పద్ధతి ప్రకారం విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. ఈ లోపున బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, 34 సీట్లు ఇస్తూ ఉంటున్నారు. బీసీలు మాకు 34 కాదు 42 ఏమంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా మాకు 42 ఇవ్వండి 34 కాదు అంటున్నారు. చివరికి 34 అంటే 17 లోక్సభ సీట్ల పరిధిలో ఒక్కొక్క లోక్సభలో 2 చొప్పున 34 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చెప్తుంటే, అలా కాదు మాకు వాస్తవానికి 51 ఇవ్వాలి, 51లో రాజీపడి 42కి మేము దిగామని చెప్పి బీసీలు వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ రెండవ జాబితా 32 నియోజకవర్గాలను అది కూడా ఒక కొలిక్కొచ్చింది. దీంట్లో 1, 2 కాకుండా కొన్ని చోట్ల 3, 4 పేర్లు కూడా కనపడుతున్నాయి. సర్వేల ఆధారంగా, కుల ప్రాతిపదిక ఆధారంగా, ఆ నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గాల సంఖ్యాబలాన్ని బట్టి, అభ్యర్థుల యొక్క గత రాజకీయ చరిత్రను బట్టి, గతంలో వాళ్ళు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఏమైనా పనిచేసిన అనుభవం ఉన్నదా అని చూసి ఆ 32 నియోజకవర్గాలు కొంచెం కష్టతరమే. కొంతమందిని సీట్లు ఇవ్వలేని వారికి బాధ కలుగుతుంది. ఈ 32 నియోజకవర్గాల్లో సీట్లు లభించని వారు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్తో సంప్రదింపులు జరిపారు, అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు. ఈ 32 నియోజకవర్గాల్లో సీటు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో మేము ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తహతహలాడుతూ, అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడి కమలం పార్టీలో ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వేచి చూస్తున్నారు. ఈ 32 జాబితా చూస్తే మొదటిది వనపర్తి. ఇక్కడ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జి చిన్నారెడ్డి క్రమశిక్షణా కమిటీ చైర్మన్. రెండో వ్యక్తి మేఘారెడ్డి. ఈయన జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి సీటు ఆశతో వనపర్తిలో పార్టీ మారి కాంగ్రెస్లో చేరాడు. ఈయనకు అండ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా చక్రం తిప్పి మేఘారెడ్డికి ఇప్పించాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక మూడవ అభ్యర్థి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి. ఇప్పటికే చిన్నారెడ్డికి శివసేనారెడ్డికి ఉప్పు నిప్పులా ఉండి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటే, ఇక మూడో అభ్యర్థి మేఘారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ యొక్క పరపతితో ఆయన సీటు కోసం ఆయన వేరే ప్రయత్నాలు చేస్తున్నాడు. 2 ఇల్లందు. ఇక్కడ కోరం కనకయ్య చీమల వెంకటేశ్వర్లు ఇద్దరు పోటీ పడుతున్నారు. 3 మహబూబాబాద్, అక్కడ బలరాం నాయక్, ఈయన మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు, ఆయనకు పోటీగా మురళీ నాయక్, బెల్లయ్య నాయక్ కూడా మేమున్నామంటున్నారు. 4 జనగాం, ఇక్కడ మాజీ పిసిసి అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. పొన్నాల లక్ష్మయ్యకి సీటు రాకుండా చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం పొన్నాలను అక్కడ పోటీ చేయకుండా చేయాలనే వ్యూహం ఉన్నదని వార్తాపత్రికలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వేరే పార్టీ నుంచి వచ్చి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో చేరిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా చేశారు. అది ఏకపక్ష నిర్ణయం. పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టి ఆయనకే సీటు కట్టబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య తనకున్న పరపతిని మల్లికార్జున ఖర్గేతో, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించి చివరికి పొన్నాల లక్ష్మయ్యే సఫలీకృతం అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. నేను కూడా ఉన్నాను, నన్ను కూడా పరిశీలించండి అని 3వ అభ్యర్థి జనగామ నుంచి ముగుళ్ళ రాజిరెడ్డి, ఆయన కూడా నేనున్నాను, నా దరఖాస్తు, నాకు కూడా నేను పోటీ చేయడానికి సిద్ధం అంటున్నాడు. ఇక వరంగల్ వెస్ట్ 5 వరంగల్ వెస్ట్, జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, వీళ్ళ ఇద్దరి మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇక 6 స్టేషన్ గన్పూర్, దొమ్మాటి సాంబయ్య, ఇందిరా నువ్వా నేనా అన్నట్టున్నారు. 7 ఎల్బీ నగర్, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మాజీ లోక్సభ సభ్యుడు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఆయన నిజామాబాదులో ఎంపీగా పనిచేశాడు. ఇప్పుడు వచ్చి ఎల్బీ నగర్లో దరఖాస్తు పెట్టుకుని నాకు ఎల్బీ నగర్ సీటు కావాలంటున్నాడు. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోదరుడు మల్రెడ్డి రామరెడ్డి సీటు నాశిస్తున్నాడు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి కొడంగల్లో కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. కొడంగల్లో మాజీ సీనియర్ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వచ్చినా కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి గెలిపే ఖాయం అంటున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని, పట్నం నరేందర్ రెడ్డి సోదరుడు మహేందర్ రెడ్డిని మంత్రి పదవి ఇచ్చింది కేవలం కక్షతో, పగ, ప్రతీకారం తీర్చుకోవటానికి, అనరాని మాటలని, నానా మాటలని, వ్యక్తిగత దూషణలు చేసిన రేవంత్ రెడ్డిని శాసనసభ మెట్లు ఎక్కనివ్వకుండా చేయటానికి 1 పాయింట్ ఫార్ములా, సింగిల్ టార్గెట్, ఏకలక్ష్యము మహేందర్ రెడ్డికి. నీ మంత్రికి సార్థకత కావాలంటే రేవంత్ రెడ్డిని ఓడగొట్టు అని చెప్పి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాడు. రేవంత్ రెడ్డిని ఓడగొడితే మంత్రి మహేందర్ రెడ్డికి బహుమానం ఏంటంటే ఆయన్ని మళ్ళీ 3వసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన్ని మంత్రివర్గంలో కొనసాగించటం. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ పోటీ చేసి గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గం మీద, కొడంగల్ మీద అంత శ్రద్ధ చూపెట్టలేదు. ఎన్నికల ముందు వచ్చి ఇప్పుడు వచ్చావా నాయన, ఓట్ల కోసం వచ్చావా అని అడుగుతున్నారు కొంతమంది. అందువల్ల ఆయన ఓటమి భయం పట్టుకుని ఏ విధంగా కేసీఆర్ గజ్వేల్లో ఈటెల రాజేందర్పై ఓడిపోతాననే భయంతో ఆయన కామారెడ్డికి వెళ్ళాడో, రేవంత్ రెడ్డి కూడా ఉప్పలకు కానీ ఎల్బీ నగర్లో వీలైతే 2 నియోజకవర్గాలు, కొడంగల్, ఉప్పల్ కానీ ఎల్బీ నగర్లో పోటీ చేయాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే హైకమాండ్ కుదరదు అని చెప్పేసింది. సిద్ధరామయ్య, ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి, కూడా ఇదే కోరిక కోరాడు. నాకు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వండి అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఒకటే చెప్పింది, సూత్రప్రాయంగా ఇటువంటి సదుపాయం ఎవ్వరికీ కల్పించము, ఒకటే నీకు నచ్చిన నియోజకవర్గం ఎంపిక చేసుకో అని చెప్పిన తర్వాత ఆయన ఒకదాంట్లోనే పోటీ చేశాడు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది. నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్ నియోజకవర్గం నీ సొంత నియోజకవర్గం, జెడ్పీటీసీగా గెలిచిన నియోజకవర్గంలో నువ్వే భయపడితే ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది? తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కనుక ఎల్వి నగర్ ఉప్పల్ ప్రశ్నే లేదు, ఆ సీటు రేవంత్ రెడ్డికి ఇవ్వమని చెప్పి హైకమాండ్ కరాఖండిగా చెప్పారు. సరే, మధు యాష్కి గౌడ్ తనకున్న పరిచయాలను బట్టి ఎల్బీ నగర్లో ఆయనకు సీటు లభించే అవకాశం ఉంది. 8 ఆదిలాబాద్, కంది శ్రీనివాసరెడ్డి, గండ్ర సుజాత. ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉందంటే రామరావణ యుద్ధంలా ఉంది. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, ఉప్పు నిప్పులా ఉన్నారు. గండ్ర సుజాత బీసీ. ఈ గండ్ర సుజాతకి బీసీ వర్గాలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఆయనకి రెడ్డి సామాజిక వర్గ నాయకులు మద్దతు ఇస్తున్నారు. వేచి చూడాలి, ఇక్కడ బీసీల ఆధిక్యం లేదా రెడ్ల ఆధిక్యం ఎవరు సఫలీకృతమవుతారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆదిలాబాద్ విషయంలో 9 సూర్యాపేట, సీనియరు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరూ కూడా పోటీ పడుతున్నారు. పటేల్ రమేష్ రెడ్డి పేరు కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే చెప్తున్నాడు. మొత్తం తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులందరూ కూడా దామోదర్ రెడ్డి పేరు చెప్తున్నారు కనుక పటేల్ రమేష్ రెడ్డికి సీటు రాదు, దామోదర్ రెడ్డికే తప్పనిసరిగా సీటు వస్తుంది. ఆయనకున్న సీనియారిటీ, ఆయనకున్న పలుకుబడి, పరపతిని బట్టి ఆయనే పోటీ చేయబోతున్నాడు. ఇక 10 మిర్యాలగూడ. ఇక్కడ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. ఇక్కడ సీట్ ఆశిస్తున్న వాళ్ళు లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. కానీ ఒక చిన్న మెలిక ఉంది, కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు కురితే సిపిఎం వాళ్ళు మాకు మిర్యాలగూడ సీట్ ఇవ్వమని అడుగుతున్నారు. మరి మిర్యాలగూడ సీటు సిపిఎం వాళ్ళకి ఇస్తే జానారెడ్డి కుమారుడికి మిర్యాలగూడ సీట్ ఇవ్వటం సాధ్యపడదు. 11 దేవరకొండ. ఇక్కడ ముగ్గురు పోటీ పడుతున్నారు, తీవ్రమైన పోటీ. బాల్యా నాయక్, ఈయన మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. ఈయనకి పోటీగా రమేష్ నాయక్, కిషన్ నాయక్, మేమేం తగ్గము అని చెప్పి వాళ్ళు పోటీ పడుతున్నారు. 12 మక్తల్, శ్రీహరి, నాగరాజు గౌడ్ ఇద్దరు కూడా మాకంటే మాకు సీట్ అంటున్నారు. 13 గద్వాల్, ఇప్పటికే ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ రెడ్డి. ఈ మధ్యకాలంలో గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత పార్టీలో చేరింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో నువ్వా నేనా అనేటట్టు ఉంది. అక్కడ కూడా బీసీకా రెడ్డి సామాజిక వర్గానిక అనేది అది బీసీలు పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్ వీళ్ళ యొక్క ప్రాబల్యం ఉంటే సరిత అభ్యర్థి అవుతుంది, లేదా సీనియర్ అని చెప్పి రాజీవ్ రెడ్డికి ఇస్తారు. 14 నాగర్ కర్నూలు. ఇది చాలా ఆసక్తికరమైన టిక్కెట్ల పోటీ. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా శాసించిన వ్యక్తి నాగం జనార్దన్ రెడ్డి. ఆయన ఈ రోజున సీటు కోసం పోటీ పడుతున్నాడు. అనేక మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన వ్యక్తి నాగం జనార్దన్ రెడ్డి. ఆయన చేత్తో ఎంతోమందికి బీఫారాలు ఇప్పించాడు, పదవులు ఇప్పించాడు. ఈ రోజున ఆయన వయసుకి, ఆయన సీనియారిటీకి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఒక కుర్రవాడితో పోటీ పడవలసిన అవసరం. నాగం జనార్దన్ రెడ్డి చరిత్ర ఏంటంటే 1969లో ఆనాడు మర్రి చెన్నారెడ్డి, అట్లాగే డాక్టర్ మల్లికార్జున్ రైల్వే శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు. అలాగే మదన్ మోహన్ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వాళ్ళతో కలిసి మొదటి విడత తెలంగాణ ఉద్యమం 1969లో పనిచేశాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున ఆ వయసులో ఒక కుర్రవాడితో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మరి అభ్యర్థించడం అనేది ఆయన యొక్క స్థాయికి తగదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ ఈ మధ్య కాలంలో కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు, ఈయన ఎమ్మెల్సీ, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి, వాళ్ళు ఎందుకు వచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి? సీటు కోసం వచ్చారు. వాళ్ళేదో కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిద్దామని కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కలియదిరిగి ఆయనకి నాగం జనార్దన్ రెడ్డికి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటితో పరిచయం. ఆయనకి మనవడు వయసులో ఉండే రాజేష్ రెడ్డి ఈరోజు ఆయనతో పోటీ పడటం, తర్వాత ఈ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చేది ఎవరు? జూపల్లి కృష్ణారావు, డాక్టర్ మల్లు రవి, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారు. సరే, ఏది ఏమైనా నాగం జనార్దన్ రెడ్డి ఆయనకి సీట్ ఇవ్వకపోతే, ఆయన గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఆయన పార్టీ మారకుండా భారతీయ జనతా పార్టీలో కొనసాగున్నట్లయితే ఆయన మహబూబ్ నగర్ నుంచి లోక్సభకు ఎన్నికైతే ఈరోజు ఆయనకున్న సీనియారిటీ ప్రకారం కిషన్ రెడ్డి స్థానంలో కేంద్ర మంత్రివర్గంలో స్థానంలో ఉండేవాడు నాగం జనార్దన్ రెడ్డి. ఆయన బీజేపీని వదిలి ఈ రోజున ఈ నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ చివరికి తన సొంత నియోజకవర్గం, పుట్టిన ఊరు, ప్రాక్టీస్ చేసిన ఊరు, సేవ గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి చివరికి టిక్కెట్ కోసము దరఖాస్తు పెట్టుకోవాల్సిన అటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన మనోవ్యధకు గురవుతున్నారు. ఆయనకి టిక్కెట్ ఇవ్వకపోతే, ఆయన పార్టీ మారితే నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విజయము సాధించదు. 15 మేడ్చల్, ఇక్కడ జంగయ్య యాదవ్, హరివర్ధన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో బలమైన పోటీ ఉంది. మరి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వవలసిన సీట్ల కోటాలో ఇస్తే జంగయ్య యాదవ్కి వస్తుంది. 16 ఉప్పల్, ఇక్కడ చాలా ఆసక్తికరమైన పరిణామాలు. ఎప్పటికే ముగ్గురు హోరాహోరీ డి అని అంటుంటే రాయుడు లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ముగ్గురు పోటీ పడుతున్నారు. నాకంటే నాకు సీట్ అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయనకి కేసీఆర్ పార్టీ టికెట్ తిరస్కరించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో టచ్లోకి వెళ్ళాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి బేతి సుభాష్ రెడ్డి మళ్ళీ ఉప్పల్ నుంచి పోటీ చేయాలనే సంకల్పంలో ఉన్నాడు. అదే జరిగితే బేతి సుభాష్ రెడ్డికే టికెట్ ఇస్తారు. 17 ఎల్లారెడ్డి, అక్కడ సుభాష్ రెడ్డి మదన్ మోహన్ రావు మధ్యలో హోరాహోరీ. సుభాష్ రెడ్డిని ప్రోత్సహించేది ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక్కడే సుభాష్ రెడ్డిని ప్రోత్సహిస్తుంటే మొత్తం పార్టీ అంతా కూడా, పార్టీలో పెద్దలు, మెదక్ జిల్లాలో ఉండే పెద్దలు, నిజామాబాద్ జిల్లాలో ఉండే పెద్దలు అందరూ కూడా మదన్మోహన్ రావుని, ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు. మదన్మోహన్ రావు జహీరాబాద్ లోక్సభకు పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందాడు. మదన్మోహన్ రావు, ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి అల్లుడు కనుక పార్టీ అంతా ఏకపక్షంగా మదన్ మోహన్ రావుని సమర్థిస్తుంది గనుక రేవంత్ రెడ్డి మాట చెల్లదు. సుభాష్ రెడ్డికి సీటు రావటం కష్టతరమే. ఇక 19 ఖైరతాబాద్. ఇక్కడ పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి, ఆమె కార్పొరేటర్గా ఎన్నికైంది. కేసీఆర్ ఆమెని మేయర్ చేస్తానన్నాడు, మేయర్ చేయలేదు. తర్వాత ఎమ్మెల్యే చేస్తా అన్నాడు, ఎమ్మెల్యే చేయలేదు. అందువల్ల అసంతృప్తితో కార్పొరేటర్గా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉన్న విజయారెడ్డి పార్టీ మారి కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్లో చేరినప్పుడు నీకేనమ్మా టికెట్ అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రోహిన్ రెడ్డి రంగంలో దిగాడు. రేవంత్ రెడ్డి ఒక్కడే రోహిన్ రెడ్డిని సమర్థిస్తున్నాడు. పార్టీలో అందరూ కూడా, పార్టీ పెద్దలందరూ కూడా దివంగత నేత పి జనార్దన్ రెడ్డి అంటే చాలా గౌరవం కనుక వాళ్ళందరూ కూడా విజయారెడ్డికి ఇవ్వాలంటున్నారు. ఒక కుటుంబంలో 2 సీట్లు అంటే విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీ హిల్స్ టికెట్ ఖరారైంది కనుక అదే కుటుంబంలో ఇద్దరికి ఎలా ఇస్తామని చెప్పి విజయారెడ్డిని పక్కకు తప్పించి రోహిన్ రెడ్డికి సీటు కట్టబెట్టాలని ప్రయత్నాలు జరుగుతుంటే విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం లేదు. తన దారి తను చూసుకుంటుంది. రోహిన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సీటు కట్టబెడతాడని తెలిసే శ్రవణ్ కుమార్ అక్కడి నుంచి చక్కగా ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసి ఈరోజు శాసన మండలి సభ్యుడయ్యాడు. ముందుగానే పసిగట్టి ఆయన శ్రవణ్ కుమార్ చక్కగా పదవిని పొందాడు. 19 కుత్బులాపూర్లో భూపతిరెడ్డి నర్సిరెడ్డి, కొలను హనుమంతరెడ్డి మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొనుంది. నువ్వా నేనా అనే విధంగా ఉంది. ఇక 20 ముషీరాబాద్. ఇక్కడ కూడా అంజన్ కుమార్ యాదవ్, మాజీ సికింద్రాబాద్ ఎంపీ, ఆయనకు పోటీ జగదీశ్వరరావు ఉన్నాడు. ముషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్కు సీటు వచ్చే అవకాశమే ఉంది. 21 మలక్పేట్. ఇక్కడ శ్రీనివాస్ అశ్వక్, నువ్వా నేనా అనేట్లున్నారు. 22 గోషామహల్. మెట్టు సాయి కుమార్, ప్రేమ్లాల్ మధ్య, వీళ్ళిద్దరి మధ్యలో తేల్చుకోవాలి. 23 సనత్ నగర్. ఇక్కడ సనత్ నగర్లో భారతీయ జనతా పార్టీ తరపున మర్రి శశిధర్ రెడ్డి, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు, బీజేపీ తరపున పోటీ చేస్తుంటే ఆయన కుమారుడు మర్రి ఆదిత్యరెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే మర్రి ఆదిత్యరెడ్డికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ కోట నీలిమ, ఆమె తన పరిచయాలతో, ఢిల్లీలో ఉండే హైకమాండ్లో ఉండే పరిచయాలతో ఆమె సీటు తెచ్చుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే నియోజకవర్గం నుంచి డాక్టర్ రవీంద్ర గౌడ్, ఈయన గత 30 సంవత్సరాలుగా ఎల్లమ్మ దేవాలయం దగ్గర బల్కంపేటలో నేత్ర వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. అనేకమైన నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాడు, ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశాడు. ఆయన పేద ప్రజలకు పేదల పెన్నిదిగా ఉన్నాడు. లయన్స్ క్లబ్ గవర్నర్కు కూడా పనిచేశాడు. సేవాపరంగా సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మనిషిగా ఎంపిక చేయాలంటే డాక్టర్ రవీంద్ర గౌడ్, ఆయన అర్హతలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే కోట నీలిమ, ఆమె యొక్క చాకచక్యంతో, చాతుర్యంతో, వాక్చాతుర్యంతో, పరిచయాలతో అగ్రశ్రేణి నాయకులను ఆమె పరిచయాలతో ప్రభావితం చేసి కోట నీలిమ సీటు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 24 శేరిలింగంపల్లి. సత్యనారాయణరావు జైపాల వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. 25 తుంగతుర్తి. ఇక్కడ అద్దంకి దయాకర్ గతంలో పోటీ చేసి ఓటమి చెందాడు. అయితే ఆయనకి కూడా అక్కడ అద్దంకి దయాకరు అందరికీ తెలిసిన వ్యక్తే, అధికార ప్రతినిధి, టీవీ డిబేట్లలో కాంగ్రెస్ పార్టీని చక్కగా సిద్ధాంతాలను చెప్పటం వాదించడం చేస్తూ ఉంటాడు. ఆయనకి పోటీ ఈరోజు జ్ఞానసుందర్ అనే వ్యక్తి, ప్రీతం అనే వ్యక్తులు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. పోటీ పడిన తుంగతుర్తిలో అద్దంకి దయాకరే సఫలీకృతుడై ఆయనే పోటీ చేయబోతున్నాడు. 26 డోర్నకల్. ఇక్కడ ఆసక్తికరమైన పోటీ. డాక్టర్ రామచంద్రన్ నాయక్ ఆయన వృత్తిరీత్యా శస్త్రచికిత్స నిపుణుడు, సేవా తత్పరుడు. డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా ఆపరేషన్లు ఉచితంగా చేస్తూ మందులు కూడా ఉచితంగా ఇచ్చే సేవా తత్పరుడు. ఈయనకి పోటీ. దాదాపు ఈయన సీటు ఖరారంటే ఈయనకి సమీప బంధువు నెహ్రూ నాయక్ ఆయన అడ్డం పడుతున్నాడు. అయినా డాక్టర్ రామచంద్రన్ నాయక్ యొక్క సీటు దాదాపు ఖరారని వార్తలు వెలువడుతున్నాయి. 27 నారాయణ ఖేడ్. ఇక్కడ సురేష్ శెట్కర్ ఈయన గతంలో జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. ఈయనకి సంజీవ్ రెడ్డి మధ్యలో పోటీ ఉంది. 28 కొత్తగూడెం. కొత్తగూడెంలో ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయకుండా ఆయన వెళ్ళి ఖమ్మంలో పోటీ చేస్తే కొత్తగూడెంకు పరిశీలనలో ఉన్న పేర్లు, మొదటి పేరు జలగం వెంకట్రావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే జలగం వెంకట్రావుకి కొత్తగూడెం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరో ఇద్దరు కూడా మేము ఉన్నాం రేసులో అని చెప్పి పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ వీళ్ళిద్దరూ కూడా రేణుకా చౌదరి, మల్లుబట్టి విక్రమార్క ఇద్దరు చెరొకరిని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు కూడా రేసులో ఉన్నారు. 29 సత్తుపల్లి. ఇక్కడ సత్తుపల్లిలో సంభాని చంద్రశేఖర్ ఆయన చాలా సీనియర్, ఆయన మానవతారాయ్ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది. 30 మునుగోడు సిపిఐ అడుగుతూ ఉంది. సిపిఐకి ఇవ్వకపోతే అక్కడ ప్రధానంగా ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. ఉప ఎన్నికలో పోటీ చేసి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి, ఆమెపై ప్రజల్లో సానుభూతి ఉంది. కానీ ఆమెకి ఆర్థిక వనరులు చాలా తక్కువ ఉన్నాయి. ఆర్థిక వనరులు మెండుగా ఉన్న చలమల కృష్ణారెడ్డి రేసులో ముందున్నాడు. ఈ మునుగోడు సిపిఐకి ఇవ్వకపోయినా కాంగ్రెస్కి సిపిఐకి పొత్తు కుదిరి మునుగోడొద్దు వేరే చోటకు వెళ్తామంటే చలమల కృష్ణారెడ్డికి అవకాశం ఉంది. ఇంకొక మూడో యువనేత కైలాష్ నేత, ఈయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత, బీసీ నాయకుడు. ఆయన కూడా నన్ను పరిశీలించండి టిక్కెట్ కోసమని కోరుతున్నాడు. ఇక 31 కరీంనగర్. ఇక్కడ జైపాల్ రెడ్డి, సత్యనారాయణరావు, ఎంఎస్ఆర్ మనమడు రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. అయినా ఎంఎస్ఆర్ మనమడు రోహిత్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 32 సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం. గతంలో కేకే మహేందర్ రెడ్డి హైకోర్టులో సీనియర్ న్యాయవాది, ఆయన కేటీఆర్ పోటీ పడితే కేకే మహేందర్ రెడ్డి కేవలం 117 ఓట్లతో ఓటమి చెందాడు. దాదాపు దగ్గరికి వెళ్ళాడు. కనుక కేకే మహేందర్ రెడ్డి సమర్థవంతంగా కేటీఆర్ని ఎదుర్కోగననే భావం పార్టీలో ఉన్న మరో ఇద్దరు అభ్యర్థులు కూడా మేము ఉన్నామని పోటీ పడుతున్నారు. సంగీతం శ్రీనివాస్. ఇక మూడో అభ్యర్థి కేసీఆర్ యొక్క మేనలుడు ఉమేష్ రావు. ఉమేష్ రావు ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విధంగా 32 నియోజకవర్గాలకు రెండవ జాబితా కూడా సిద్ధమైంది. మొదటి జాబితా విడుదల దాదాపు లాంఛనమే. మొదటి జాబితాలో 40 సీట్లు ఖరారు, మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. కనుక అందరూ పెద్దలు, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు, స్క్రీనింగ్ కమిటీ సభ్యులందరూ కూడా సర్వే నివేదికల ఆధారంగా, వాళ్ళ యొక్క సామాజిక వర్గాల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఏ కులానికి ఎక్కువ మంది ఉన్నారని ఇవన్నీ అధ్యయనం చేస్తూ ఈ 32 మందిని రెండవ జాబితా విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. స్క్రీనింగ్ కమిటీ ఎంపిక పూర్తయిన తర్వాత ఢిల్లీలో హైకమాండ్లో లేదు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎక్కడో 1-2 పేర్లు మారతాయి, కానీ సాధారణంగా వాళ్ళు జోక్యం చేసుకోరు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, అలాగే మల్లికార్జున ఖర్గేకి వ్యక్తిగత పరిచయం ఉన్న తెలంగాణ నాయకుల విషయంలో ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సిఫార్సు చేయకపోయినా, స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేయకపోయినా, అక్కడ ఢిల్లీలో వాళ్ళకున్న పరపతిని బట్టి చర్చ జరిగిన తర్వాత కేసీ వేణుగోపాల్ యొక్క ఆదేశాలతో తప్పకుండా సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు సీట్లు సాధిస్తారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ IAS అధికారి ఉన్నాడు రాజు. ఆయనకి వాస్తవ పరిస్థితులన్నీ తెలంగాణలో అన్నీ తెలుసు. తెలంగాణలో ఉండే నాయకుల యొక్క వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క రాజకీయ బలాబలాలు అన్నీ తెలిసిన వ్యక్తి AICC కార్యాలయంలో మాజీ సీనియర్ IAS అధికారి రాజు ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏ రకమైన ప్రతిపాదనలు పంపినా వాస్తవ సమాచారాన్ని నిజాయితీ, నిబద్ధత కలిగిన రాజు యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సోనియా గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా ఆయన తెలుగువాడు. హైదరాబాదులో దాదాపు 30 సంవత్సరాల పాటు IAS అధికారిగా విభిన్న హోదాలలో పనిచేసిన వ్యక్తి AICC కార్యాలయంలో రోజు అందుబాటులో ఉంటే అతని యొక్క అభిప్రాయము మేరకే అభ్యర్థుల ఎంపిక ఖరారవుతుంది. ఆ విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురై, ఒత్తిళ్లకు గురై, ఏదైనా మొహమాటపడి ఏ పేరు పంపించినా గెలుపు గుర్రాలనే ఎంపిక చేయటంలో సీనియర్ మాజీ IAS అధికారి రాజు సహాయపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు.